తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తూ అందరికీ వందనములండి. ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ 25వ తారీఖు సోమవారం 2022. కీర్తనల గ్రంథం 149వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. మరొక అద్భుతమైనటువంటి మాటను దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ప్రీతి గలవాడు అనే మాటకి ఇష్టము గలవాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దేవుడు తన ప్రజల యందు ఇష్టం కలిగిన వాడై ఉన్నాడు. ఆయన వారిని ఇష్టపడుతున్నాడు. తన భక్తులను, తన ప్రజలను, తన యందు నడిచే వారిని పరలోకమందున్న దేవుడు ఇష్టపడుతున్నాడనే సంగతిని మనం చూస్తాం. అలాగే ఆయన దీనులను, ఎవరైతే దీనులుగా ఉన్నారో, దీనత్వం కలిగి ఉన్నారో, వారిని రక్షణతో అలంకరించే దేవుడు, అనగా రక్షించే దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. వారికి ఒక గొప్ప భాగ్యాన్ని పరలోకమందున్న దేవుడు ఇస్తున్నాడు. వారు రక్షించబడినటువంటి వారిగా, తమ జీవితాన్ని రక్షించుకున్నటువంటి వారిగా వారికి మంచి అవకాశాన్ని పరలోకమందున్న దేవుడు అనుగ్రహింపచేస్తున్నాడు. అందువల్ల మనం ఏం చూస్తామంటే, దేవుడు తన ప్రజల యందు ప్రీతి గలవాడు, అలాగే ఆయన దీనులను రక్షణతో అలంకరించి వారిని తృప్తిపరిచి రక్షించి మేలుకరంగా ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి ఆధారభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామునకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. మేము అనుగ్రహించిన మంచి ఉదయమును బట్టి నీకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం తండ్రి. మానవులు మా పట్ల మీరు ఉపకారం చేస్తారు. మంచి ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్నిచ్చారు, నడిపిస్తున్నారు. మేము ఎల్లవేళ్ళ నీకు లోబడే భాగ్యాన్ని మాకు దయచేయండి. స్థానిక సంఘమును సంఖ్యలో నాణ్యతలో నడిపించండి. వారి అవసరతలన్నీ తీర్చి సంఘంలో ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము, పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.